దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం, అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధన త్రయోదశి అన్నారు. ఇదే రోజును యమ త్రయోదశి గాను పరిగణిస్తారు. పూర్వం హిమ అనే రాజుకు లేక లేక కొడుకు పుడతాడు. వివాహమైన నాలుగో రోజునే ఆ రాకుమారుడు మరణిస్తాడని కొందరు హెచ్చరిస్తారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతన్ని వరించి పెళ్లాడుతుంది. భర్తను తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది. పెళ్లైన నాలుగో రోజున రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి దీపాలు ఉంచుతుంది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తుంటుంది. అదే సమయానికి రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల ఆయన కళ్ళు చెదురుతాయి. యువరాణి పాటలకు మైమరచిపోతాడు. మృత్యుగడియలు దాటి యముడు శూన్యహస్తాలతో వెనుదిరిగాడన్నది వేరొక కథనం. ఈరోజు త్రయోదశి వేళ యముడి ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తే మృత్యుభయం ఉండదని అంటారు. ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపు నీళ్లలో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించాలి. ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి అందంగా సుగంధ పరిమళాలు వెదజల్లే పూలతో అలంకరించుకుని లక్ష్మీ పూజ చేసి గోమాతకు అరటిపండ్లు తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహాన్ని పొందేందుకు ఒక చక్కని మార్గంగా సూచింపబడినది. ఈ యమ దీపం అనేది విద్యుత్ దీపంతో కాదు, చక్కగా మట్టితో చేసిన జోడి. రెండు ప్రమిదలలో మూడు వత్తులు వేసి రెండు కుంకుమ బోట్లు పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కొలవడం వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయని విశ్వాసంతో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది. ఈ రోజు బంగారం లేదా కొత్తగా బంగారు ఆభరణాలు కొనాలి అని కొంతమంది తమ దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో ఒక రకంగా నా తంటాలు పడి కొనేస్తుంటారు. అది తప్పు. ఇది కేవలం అమ్మవారిని ఇంట్లో మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఇంట్లో ఉన్న పాత బంగారు నగలనే అమ్మవారికి అలంకరించి పూజించడమే ప్రధాన ఉద్దేశ్యం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.